గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. సోమవారం ఉదయం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు. ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు యాత్రను యువనేత పునఃప్రారంభించారు. లోకేష్ పాదయాత్రలో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇప్పటివరకు 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేశారు. 12 గంటలకు తాటిపక్క సెంటర్లోని బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. అనంతరం పి గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించి నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మామిడి కుదురులో స్థానికులతో సమావేశం నిర్వహించి 2:45 పాషర్లపూడిలో భోజన విరామం తీసుకుంటారు లోకేష్. సాయంత్రం 4 గంటలకు పాషర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగించి 4:30 గంటలకు అప్పనపల్లి సెంటర్లో స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు. 5:30 అమలాపురం నియోజకవర్గంలో లోకేష్ యువగలం ప్రవేశిస్తుంది. 6:30 బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 7:30 పేరూరులో రజక సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీ అవుతారు. కాగా 7:45 పేరూరు శివారు విడిది కేంద్రానికి లోకేష్ చేరుకుంటారు.